नमस्ते एक न्यूज़ को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस प्राणदातलु ऑक्सीजन प्रत्येक रैलु देशं नलुमूललकु रैलु नडुपुतुन्न तूर्पु कोस्ता रैल्वे आधुनिकरण दिशगा अप्पन्न अन्नप्रसाद केंद्रं अडुगुलु वेस्तुन्न अधिकारुलु उक्कु प्रैवेटीकरण निर्णयानि पुनः समीक्षिंचाली केंद्रानिकी एंपी विजयसाई विज्ञप्ति पारिशुद्ध्य कार्मिकल सेवलु अभिनंदनीयं पलुवरी पारिशुद्ध्य कार्मिकलनु सन्मानिंचिन मेयर प्रभुत्वरंग संस्थलनु बलोपेतं चेयाली उक्कु दीक्षलो दीक्षापरुला डिमांड ఇక వార్తల వివరాలు చూద్దాం. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు ప్రాణాలు నిలుపుతున్నాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధి వివిధ ప్రాంతాల నుంచి దేశం నలుమూలలకు ఈ రైళ్ల ద్వారా ప్రాణవాయువును రైల్వే అధికారులు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 2600 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను స్పెషల్ రైళ్ల ద్వారా సరఫరా చేశారు. కరోనా మహమ్మారి పంజా దెబ్బకు ఊపిరాడక ఎందరో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వైరస్ కారణంగా శ్వాసాందక ఇబ్బంది పడుతున్న ఎందరికో ఆక్సిజన్ సరఫరా చేస్తూ తూర్పు కోస్తా రైల్వే ప్రాణదాతగా నిలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అందక చాలా రాష్ట్రాల్లో ప్రజలు మరణిస్తున్నందున ప్రాణవాయువు సరఫరా కోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా ఆక్సిజన్ రైళ్లు నడుపుతోంది. ముఖ్యంగా తూర్పు కోస్తా రైల్వే యుద్ధ ప్రాతిపదికన ఈ రైళ్ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆక్సిజన్ను సరఫరా చేస్తోంది. సోమవారం వరకు 2600 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను జోన్ పరిధిలోని వివిధ స్టీల్ ప్లాంట్ల నుంచి సరఫరా చేసింది. దేశంలోనే మొదటి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను సరఫరా చేసే స్పెషల్ ఎక్స్ప్రెస్ వాల్తేర్ డివిజన్ నుంచి 105 టన్నుల ఆక్సిజన్ తో నాగపూర్ నాసిక్లకు బయలుదేరడం విశేషం. దీని స్ఫూర్తితో ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇప్పటివరకు 40 స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్ల ద్వారా 162 కంటైనర్లతో ఆక్సిజన్ ను సరఫరా చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధి దుర్గాపూర్ టాటానగర్ రూర్కెలాల్లోని స్టీల్ ప్లాంట్ల నుంచి సికింద్రాబాద్ చెన్నై బెంగళూరు వంటి ప్రాంతాలకు లిక్విడ్ ఆక్సిజన్ను సరఫరా చేసింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానంలో అత్యంత నాణ్యమైన అన్నప్రసాదాలను భక్తులకు అందించాలని ట్రస్ట్ బోర్డు ఆలయ అధికారులు తీర్మానించారు. అన్నదానం ప్రసాదం తయారీ కేంద్రాలను పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని నిర్ణయించారు. ఆసక్తి ఉన్నవారు డిజైన్లు సమర్పించాలని ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో అన్నప్రసాదం స్వామివారి ప్రసాదాల తయారీలో సాంకేతికతను వినియోగించామన్నారు. ఈ మేరకు ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ పంచాయత గజపతిరాజు సూచనలతో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఔత్సాహిక సాంప్రదాయ ఆధ్యాత్మిక వాదుల నుంచి వంటశాల ఆధునీకరణకు అవసరమైన డిజైన్లను ఆహ్వానిస్తూ దేవస్థానం ఈవో ఎంవి సూర్యకళ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రసాదాల్లో నాణ్యత పెంపుదల, పరిశుభ్రత, అవసరమైన పరిమాణంలో వేగంగా భక్తులకు అందించేలా సాంకేతికతను వినియోగించనున్నట్లు తెలిపారు. వాస్తవానికి సింహాచలం దేవస్థానంలో తరచూ ప్రసాదాల కొరత భక్తులను వేధిస్తోంది. నిత్యం 15,000 పులిహోర పొట్లాలు, 20,000 లడ్డూలు తయారవుతున్నాయి. అంతకుమించి డిమాండ్ ఉంటున్న కారణంగా తయారీని పెంచాలంటే సాంకేతికతను వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. సింహగిరిపై ఉన్న అన్నప్రసాద భవనంపై మరో అంతస్తు నిర్మించాలని ప్రతిపాదించారు. అక్కడ యంత్రాలు సమకూర్చి ప్రసాదాల తయారీ పెంచనున్నారు. ఆలయ అవసరాల మేరకు డిజైన్లు అందించవచ్చని పేర్కొన్నారు. ఆయా డిజైన్లకు దేవస్థానం పారితోషికం ఇవ్వబోదని తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వివరాల కోసం దేవస్థానం వెబ్సైట్ను సందర్శించాలని ఈవో సూర్యకళ సూచించారు. ఆదివారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో మొదటి దశగా ఏర్పాటు చేసిన 300 పడకల కోవిడ్ కేర్ హాస్పిటల్ను కేంద్ర స్టీల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కలిసి వర్చువల్ ప్రారంభోత్సవంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రతిష్టాత్మక విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తే కరోనా సమయంలో దేశానికి ఇంత సేవ చేయగలిగి ఉండేదా అని కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. తొలి ఆక్సిజన్ రైలు ద్వారా కోవిడ్ కష్టకాలంలో ఆక్సిజన్ని దేశానికి ఇచ్చి ఎన్నో ప్రాణాలు కాపాడిన ఘనత విశాఖ స్టీల్ ప్లాంట్దేనని ఆయన కొనియాడారు. ప్రస్తావించవలసిన సందర్భం కాకపోయినప్పటికీ మరొకసారి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కోవిడ్ అకార్డింగ్ టు మీ సార్, ఐ స్టిల్ రిమెంబర్ ఆనరబుల్ మినిస్టర్ సార్
I still remember when India's first oxygen express train ran on April 19th from Vizag to Mumbai. RINL has been able to supply oxygen to many parts of Andhra Pradesh and also the country, thus save thousands and thousands of lives in this country. We shall always be grateful to RINL and thousands of employees for their contribution, sir. Finally, sir, I would like to make one submission to the Honorable Minister Dharmendra Pradhan ji, that while the center has decided on privatism, though it is not an occasion, I would like to bring it to your notice. Had it been privatized, my question to the Honorable Minister would be, would it be possible for the private entity to contribute so much and to do so much for the people of this country? Therefore, I request the Honorable Minister to kindly reconsider the decision of privatizing the Vizag steel plant. Thank you very much. కరోనా విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు మరువలేనివని మేయర్ హరివెంకట కుమారి 13వ వార్డు కార్పొరేషన్ ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు కరోనా కష్టకాలంలో కూడా వాళ్ళ ప్రాణాలను తెగించి రోడ్లు శుభ్రం చేయడం కానీ కాలువలను తీయడంలో కానీ ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరించడంలో కానీ అన్ని విషయాల్లోనూ వాళ్ళు ఎంతో ముందుండి కరోనా టైంలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. మనం ప్రతిరోజు దేవుణ్ణి కనిపించని దేవుణ్ణి పూజిస్తాం, కానీ కనిపించే దేవుళ్ళే ఈ పారిశుద్ధ్య కార్మికులు. ఇటువంటి వారికి మనం ఎంత చేసినా చాలా తక్కువే, కనుక నా వంతుగా వాళ్ళకి పాదాభివందనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా 2 ఏళ్ళు పూర్తవక ముందే 95% వాగ్దానం పూర్తి చేసుకున్నారండి. ఆ సందర్భంగా ఏదైనా కార్యక్రమం చేయాలని మేము అనుకొని ఇప్పుడు జీవీఎంసీ సిబ్బంది ఉన్నారండి. ఇప్పుడున్న కరోనా టైంలోని పక్కింటికి వెళ్ళడానికి ఆలోచించిన టైంలోని ఇప్పుడు జీవీఎంసీ స్టాఫ్ ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్షన్ చేసుకొని వెళ్తారండి. వాళ్ళు ఒక రోజు రాకపోయినా మనం ఎంత ఇబ్బంది పడతామో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామండి. వాళ్ళకి శానిటైజర్ బాటిల్స్, ఫుడ్ అలాగే ఇవన్నీ ఏర్పాటు చేసామండి. ఈ సందర్భంగాన ఈ కార్యక్రమానికి మేయర్ గారిని ఇన్వైట్ చేశామండి. ఆవిడ చేతుల మీదుగా ఇవ్వాలనేసి ఈ ప్రోగ్రామ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3 సంవత్సరాలు పరిపాలన మనందరం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా 95% పూర్తి చేసుకొని నిజంగా బ్యాలెన్స్ కాకుండా ఇంకా మరిన్ని పథకాలతో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంత కరోనా టైంలో కూడా ఎక్కడా తగ్గకుండా జనాల కోసం ఇంత పెద్ద ఎత్తున ఆలోచించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇంత విజయవంతం చేస్తున్నందుకు నిజంగా ఆ పార్టీలో మేము తిరుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అలాగే నన్ను గుర్తించి నాకు ఈ వార్డులో కార్పొరేట్ టికెట్ ఇవ్వడం జరిగింది కెల్లా సునీతకి. నిజంగా గెలిచినందుకు ఈరోజు మేము పార్టీ తరఫున చేస్తున్న సేవలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు కార్యకర్తలు అందరితో ఏ విధంగా ఉండాలి, జనాల్లో ఏ విధంగా మేము మమేకమై తిరగాలి అన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మా సమన్వయకర్తల రూపంలో కానీ మా సిటీ అధ్యక్షుల రూపంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా మాకు చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా మేము తూచా తప్పకుండా పాటిస్తూ నిజంగా పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా మేము అందరం కూడా కంపల్సరీ తిరుగుతున్నాం. ఇక మీరు పార్టీకి కూడా 100% నిజంగా మమ్మల్ని గుర్తించి మాకు మంచి అవకాశం ఇచ్చినందుకు జీవితాంతరం అనుకుంటున్నాం తెలియవచ్చు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 61వ రోజు కొనసాగాయి. ఏఐటీయూసీ నగర నాయకులు ఎస్కే రెహమాన్ దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపారు. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ బలోపేతానికి మోడీ సర్కార్ పటిష్ట చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ నగర నాయకులు ఎస్కే రెహమాన్ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 61వ రోజు కొనసాగాయి. ఈ దీక్షలో పాల్గొన్న రెహమాన్ శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి
మోడీ సర్కార్ చర్యలు చేపట్టాల్సింది పోయి వాటి ప్రైవేటీకరణకు బరితెగించడం అత్యంత దుర్మార్గమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే మోడీ సర్కార్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈరోజు జేఏసీ ఆధ్వర్యాన్ని 61 రోజుగానే చేరుకుంది. దీంట్లో ఏఐటీసీగా ఇక్కడ కూర్చోవడం అనేది జరిగింది. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రులకు అనే నినాదంతో ఆనాడు పెద్ద ఎత్తున 66 నుంచి 69 దాకా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. 32 మంది ప్రాణత్యాగాలు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారు. సాధించుకున్న తర్వాత మనం ఫిబ్రవరిలో నిర్మలా సీతారామన్ 100% అనేది విశాఖ ఉక్కుని ప్రైవేట్ వారు దారాదత్తనం చేస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు ఉదాహరణకు మేము ఒకటే చెప్తున్నాం, ఆనాడు ఏదైతే జింక్ పరిశ్రమ వేదాంత కంపెనీకి ఇచ్చిన తర్వాత మొత్తం కార్మిక వర్గాన్ని అంతటిని కూడా తీసేసి రోడ్డు మీదకి పంపించి ఈరోజు ఏదైతే వేదాంత గ్రూప్ వారు ఉన్న జింక్ పరిశ్రమల్ని రియల్ ఎస్టేట్ రిటైల్ పద్ధతుల్లో అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే పద్ధతి రేపు పోస్కో కంపెనీ వాడికి వస్తే పోస్కో కంపెనీలో ఎక్కువగా మిషన్లు రోబోలు అనేవి పనిచేస్తాయి అట. ఇప్పటికీ భారతదేశంలో పెద్ద పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల విశాఖ జిల్లా అంతా అభివృద్ధి చెందింది. ఇతర ఉన్న విజయనగరం కానీ శ్రీకాకుళం కూడా కొద్దిగా అభివృద్ధి అనేది చెందింది. ఇది మరి పరిశ్రమ అనేది ప్రైవేటు వాడు దారాదత్తం చేస్తే కార్మిక వర్గం అంతా కూడా రోడ్డు మీదకి నెట్టే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి దీన్ని విశాఖ ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రులొక్క అనేది అనాడు నినాదం ఏదైనా చేస్తారో ఆ పరిశ్రమని ప్రభుత్వ ఆధీనంలో నడపాలనేది ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఏదైతే మోడీ ప్రధానమంత్రి మోడీ గారు ముసలకన్నీలు కారుస్తూ కోవిడ్ వల్ల చాలామంది ఆప్తులు కోల్పోతున్నారు అంటున్నారు. కనీసం మీకు చలనం ఉంటే రైతులు నవంబర్ 26 నుంచి మాకు 3 నెలల చట్టాలు ఏదైతే నిత్యావసర వస్తువు చట్టం ఒకటి కానీ సాగు చట్టాలు రెండు రద్దు చేయాలని ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే చనిపోతున్న రైతుల మీద మీకు కనీసం అయినా మానవత్వం లేదు. ఈరోజు కరోనాతో చనిపోతున్నాం చలిస్తున్నాం అని మీరు గొప్పలు చెప్తున్నారు. ఇవన్నీ శుద్ధ అబద్ధాలు. కరోనా సంబంధించి 2000 ఇంత తీవ్రత ఉంటే మీరు మొదటి వేలోనే ఈరోజు ఏవైతే వ్యాక్సిన్లు ఉన్నాయో ఆ వ్యాక్సిన్లు అనేది పూర్తిగా కూడా మీరు పంపిణీ చేయకుండా కొనుగోలు చేయకుండా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పద్ధతిలో ముందుకు పోతున్నారు. దాని మీద సుప్రీంకోర్టు కూడా చీవాట్లు పెట్టింది. అన్నిటి అందరికీ కూడా కోవాక్సిన్ కానీ ఏదైతే ఉందో కోవిషీల్డ్ యాక్సిన్ రెండు కూడా మీరు ఏదైతే ఉందో ఇదంతా కూడా అందరికీ కూడా అన్ని రాష్ట్రాలకు ఉచితంగా ఇవ్వాలి. మీరు ప్రైవేటు సెక్టర్లకు మీరు వ్యాక్సిన్లు ఇచ్చి 900 రూపాయలు కొనుక్కొని వేసుకోవాలంటే సాధ్యం కాదు. కాబట్టి 45 సంవత్సరాల నుంచి మరి అదే 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి కూడా ఈరోజు వ్యాక్సిన్లు అనేది అవసరం కాబట్టి అది ఈ జబ్బుకి అదే మందు కాబట్టి మీరు కోవాక్సిన్లు ఏవై వ్యాక్సిన్లు ఏవైతే ఉన్నాయో తొందరగా ప్రజలందరికీ వేసి ప్రజలను ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎవరు ఏ చిన్న ఫిర్యాదు చేసినా దానిపై సింహాచలం ఈవో సూర్యకళ తక్షణం స్పందిస్తున్నారు. స్వయంగా తనిఖీలు నిర్వహిస్తూ వాస్తవాలు తెలుసుకుంటున్నారు. మొన్నటికి మొన్న బస్టాండ్లో ఫ్యాన్ తిరగలేదని వచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించి ఎన్నాళ్లుగానో పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించారు. మొన్న రాత్రి కళ్యాణ మండపాన్ని, క్యూ లైన్లు, క్లీన్ డ్రైవ్ను పరిశీలించారు. ఈరోజు తెల్లవారుజామున కొండపైన మెట్ల మార్గంలో వాటర్ వర్క్స్, మంచినీరు ఎలా, ఎక్కడి నుంచి వస్తోంది, ఎంత స్టోరేజ్ జరుగుతోంది, వృధా ఏమైనా ఉందా అన్న అంశాలపై ఆకస్మిక తనిఖీ జరిపి ఆరా తీశారు. సెకండ్ వేవ్ నియంత్రణకు నగరంలో కర్ఫ్యూ అమలులో ఉంది. అయినప్పటికీ కొందరు అవసరం లేకున్నా నిబంధనలు అతిక్రమించి రోడ్లపై సంచరిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఐపీసీ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ల ప్రకారం జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. గత నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అంటే 24 గంటల వ్యవధిలో నిబంధనలు అతిక్రమించి బయట తిరిగిన వారిపై మొత్తం 49 కేసులు నమోదు చేశారు.
అలాగే బహిరంగ స్థలాలు, వాణిజ్య ప్రాంతాలు, హోటళ్ల వద్ద వాహనాలకు 2183 చలనాలను విధించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అనవసరంగా బయట సంచరిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ రైళ్ల ప్రయాణాలపైన పడింది. వైరస్ వ్యాప్తి కారణంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలకు ముందుకు రావడం లేదు. దీంతో రైల్వే శాఖ పలు ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. అందులో భాగంగా ఈ నెల 15 వరకు విశాఖపట్నం ఎల్టీటీ ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. అలాగే ఈ నెల 3 నుంచి 17 వరకు లోకమాన్య తిలక్ టెర్మినల్ విశాఖపట్నం ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. यात्रीगण कृपया ध्यान दे, गाड़ी संख्या 1, 8, 5, 1, 9 विशाखापट्टनम लोकमान्य तिलक टर्मिनस एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 5 पर आ चुकी है. फॉर द काइंड अटेंशन ऑफ पैसेंजर्स ट्रेन नंबर 1. జన్మభూమి స్వచ్ఛంద సంస్థ, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ, స్నేహ సంధ్య సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మద్దిలపాలెంలో కరోనా కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. సరైన సదుపాయాలు లేని గిరిజన ప్రాంతాల కోవిడ్ బాధితుల రక్షణార్థం తమ సంస్థల ద్వారా గిరిజనులకు కోవిడ్ నుంచి రక్షణ కల్పించే ప్రాథమిక మందులు, పల్స్ ఆక్సిమీటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పంపిణీ చేసినట్లు గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ కార్యదర్శి వెంకన్న చౌదరి, స్నేహ సంధ్య చైర్మన్ సాంబశివరావులు తెలిపారు. నా పేరు యార్లగడ్డ వెంకన్న చౌదరి. నేను గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ సెక్రటరీని. జన్మభూమికి ఏదైనా చెయ్యాలనే ఒక సంకల్పంతో ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి వారందరూ కలిసి జన్మభూమి అనే ఒక స్వచ్ఛంద సంస్థ పేరుతోటి ఇక్కడ రకరకాల కోవిడ్ రిలీఫ్ కార్యక్రమాలు చేయడానికి నడుం కట్టి ఈరోజు చాలా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే భాగంలో ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. వనవాసి కళ్యాణ్ వారి ద్వారా స్నేహ సంధ్య వాళ్ళు గిరిజన గ్రామాల్లో అందుబాటులో లేని వైద్యం వాళ్ళకి కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ రూపకల్పన చేసి ముందుకు తీసుకెళ్ళటానికి అందరం ఇక్కడ సమావేశమయ్యాం. పాడేరులో మత్స్యగుండం అంటే మఠం అనే ఊరికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి 7 గ్రామాల్లో కూడాను అక్కడ పల్స్ ఆక్సిమీటర్సు, డర్మామీటర్సు, మరి అదేవిధంగా ఒక కిట్లో రకరకాల వాళ్ళందరికీ ఇలాంటి కిట్లు మేము ఇవ్వడానికి నిర్ణయించుకొని ఈరోజు 2 లక్షల రూపాయల వస్తువుల్ని తయారు చేసి వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాం. ఒక అంటే ఈరోజు జన్మభూమి ఫౌండేషను, స్నేహ సంధ్య, హెల్పేజ్ కేరు, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ అందరం సంయుక్తంగా ఇంకొక 8 కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి విశాఖపట్నం చుట్టుపక్కల ఈ కరోనా మహమ్మారి కోసం ఏదైనా మా వంతు ప్రయత్నం చేయడానికి మేము సంకల్పం చేశాం. కరోనా మహమ్మారి వలన అనేక మంది సిటీలోనే యాక్టివిటీ చేస్తున్నారు. ప్రజలకు కావాల్సినవి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్ అటెన్షన్ పొలిటికల్ కానీ ఐఏఎస్ లాబీ కానివ్వండి, గవర్నమెంట్ యంత్రాంగం అంతా ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ అదే రూరల్ ఏరియాకి వెళ్ళినప్పుడు వాళ్ళు అంతగా అటెన్షన్ చేయలేకపోతున్నారు. దాని గురించి మా యొక్క ఆర్గనైజేషన్, నేను ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ ఏజ్ కేర్ ఫౌండేషన్, స్నేహ సంజయ్ ఏజ్ కేర్ ఫౌండేషన్, అలాగే మేము గౌతు లచ్చన్న ఆర్గనైజేషను, అలాగే జన్మభూమి ఆర్గనైజేషను, వనవాసి కళ్యాణం అందరం కలిసి మాకు ఉద్దేశం ఏంటంటే ట్రైబల్ ఏరియాలోను, బ్యాక్వర్డ్ ఏరియా విలేజెస్లోను ఎవరైతే ఎక్కడికైతే కరెక్ట్గా ఇది ఈ యొక్క వైద్యం అందదో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ప్రయారిటీ ఇద్దామనే ఉద్దేశం చొప్పున మేమందరం కలిసి రూరల్ ఏరియా, ట్రైబల్ ఏరియాకి ఇస్తున్నాము. ఇవే కాకుండా వాళ్ళకి ఇంకేమన్నా ఫర్దర్ కావాలన్నా కూడా మేమందరం కలిసి సంయుక్తంగా మనకు ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క కరోనా మహమ్మారిని ఈ యొక్క ఉత్తరాంధ్రలో ఎస్పెషల్లీ వెనుకబడిన ఏరియాలో, ట్రైబల్ ఏరియాలో పారదోలనేది ఒక ఉద్దేశం. దానికి సంబంధించి మేమందరం ఒక యూనిటీగా ఒక టీమ్గా పనిచేసి దాని గురించి వర్క్ కష్టపడి పనిచేస్తామని చెప్పేసి మేము అందరికీ తెలియదు. మన ఆంధ్రప్రదేశ్లో 29 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఒక విశాఖపట్నం జిల్లాలోనే 11 రెవెన్యూ మండలాల్లో 7 లక్షల మంది ఉన్నారు. 95% ఇక్కడే ఉన్నారు. ముఖ్యంగా మారుమూరు గ్రామాల్లో హిల్ ట్రైబ్స్ అంటారు, కొండల మీద జీవిస్తుంటారు. వాళ్ళకి వైద్యం అందించడం చాలా కష్టమైన పరిస్థితుల్లో డాక్టర్ ఎన్ఎస్ రాజు గారు, స్నేహ సంధ్య, హెల్త్ కేర్ ఏజ్ కేర్ ఫౌండేషన్, వనవాసి కళ్యాణ కలిగి ఇప్పటికే పని ప్రారంభించింది. సుమారు 150-200 గ్రామాల్లో మెడికల్ కిట్స్ ఇవ్వడం జరిగింది. పల్స్ ఆక్సిమీటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక గ్రామాలు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ జన్మభూమి ఫౌండేషన్ ద్వారా కూడా ఈ సహాయం అందడం వల్ల ఇంకా ఎక్కువ మంది గిరిజనులకి ఈ కరోనా బారి నుండి రక్షించడం కోసం మనం ప్రయత్నం చేయొచ్చు, చేస్తున్నాం కూడా. అయితే మేము కూడా అక్కడ హెల్త్ వర్కర్స్ యొక్క సహాయం తీసుకుని హెల్త్ వర్కర్స్ కూడా పల్స్ ఆక్సిమీటర్ ఎలా ఉపయోగించాలి, థర్మామీటర్ ఎలా ఉపయోగించాలి,
వాళ్ళ రిపోర్ట్స్ని మనం ఇక్కడికి డాక్టర్ గారిని సంప్రదించి రిపోర్ట్స్ కూడా పంపించమని చెప్తున్నాం. ఎవరికైనా సరే ఒకవేళ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా మన గుడిలో ఉండే ఈ ఐసోలేషన్ సెంటర్ ఉంది, ఇక్కడ బీవీకేలో కూడా ఐసోలేషన్ సెంటర్ ఉంది, ఇక్కడికి రిఫర్ చేయమని చెప్పి ఇక్కడికి కూడా తీసుకొస్తున్నాం. ఈ రకంగా గిరిజనులు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళకి చెప్పుకోలేరు, ఎవరికి చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండదు. రావాలంటే 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడిచి రావాలి. ఈ లాక్డౌన్ కారణంగా ఆటోలు తిరగడం లేదు, అసలు ఆటో సౌకర్యం కూడా చాలా తక్కువ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ జనభూమి ట్రస్ట్ వాళ్ళు వనవాసి కళ్యాణ సంఘం ద్వారా గిరిజనులకు సేవ చేయాలని సంకల్పించడం చాలా ఉదారమైన విషయము, చాలా మంచి విషయము. వాళ్ళకి వనవాసి కళ్యాణ సంఘం ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూను మరో 10 రోజుల పాటు పొడిగించింది. ఇప్పటికే విధించిన కర్ఫ్యూ గడువు ముగియడంతో సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా కర్ఫ్యూ కారణంగా వ్యాపారాలు దెబ్బతింటున్నట్లు చిరు వ్యాపారులు వాపోతున్నారు. కోవిడ్ కట్టడి కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరోమారు పొడిగించింది. ఇప్పటికే ఒక దఫా పొడిగించిన ప్రభుత్వం కరోనా ఆశించిన స్థాయిలో నియంత్రణలోనికి రానందున మళ్లీ ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 10వ తేదీ వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. సడలింపు, లాక్డౌన్ వేళలు యథాతథంగా అమలు జరుగుతాయి. ప్రస్తుతం ఉన్నట్లే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ మినహాయింపు ఉంటుంది. సడలింపు సమయంలో కూడా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఇదిలా ఉండగా 6 గంటల పాటు వ్యాపారస్తులకు అనుమతుల పట్ల తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు వ్యాపారస్తులు వాపోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విక్రయానికి సమయం ఇచ్చినప్పటికీ 11 గంటల నుంచే దుకాణం సర్దేయాలంటూ పోలీసులు ఒత్తిడి తేవడంతో తెచ్చిన సరుకు అమ్ముడుపోక నష్టపోతున్నట్లు చిరు వ్యాపారస్తులు ఏసీటీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మా పరిస్థితి చూస్తే బాగలేదు, అప్పులు గిప్పులు చేసుకొని ఉన్నాం. మరి అది ఇవ్వకపోతే ఊరుకోవట్లేదు. మరి అలా కాయలు తెచ్చిన కాయలు పాడైపోతుంది. మరి ఏం చేయాలండి? ఇప్పుడు అంటే 1 గంట 2 గంటల వరకు అయితే కొద్దిగా బాగుంటుందండి. అందరూ అమ్ముకుంటారు కదా, చేస్తారు కదా. ఏమి రావట్లేదండి. రోజుకి 1 రూపాయలు 500 600 ఇలాగ అమ్ముతున్నామండి. ఏ వ్యాపారాలు ఉంటుంది? మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయండి. కార్యక్రమం వ్యాపారాలు కూడా మొత్తం క్లోజ్ అయిపోయి ఏం వ్యాపారం కూడా ఏం జరగట్లేదు. కస్టమర్ కూడా ఎవరు రావట్లేదు. ఈ వచ్చే కొద్ది కస్టమర్లకైనా చుట్టుపక్కల పూర్ణమార్కెట్ చుట్టూ ప్రాంతంలో కూడా బార్గెట్లు వేసి ఏ వెహికల్స్ కూడా రానివ్వట్లేదు పూర్ణమార్కెట్లోకి. దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని కొద్దిగా ఆదుకొని వ్యాపారస్తులకి సేవత ఇవ్వాలని మరీ మరి కోరుచున్నాం. పూర్ణమార్కెట్ అందరూ వచ్చి చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా ఏ మార్కెట్లో ఇన్ని షాపులు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా ఎవరు మాకు సేవత ఇచ్చి ధైర్యం చెప్పే లేరండి. చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప. దయచేసి గవర్నమెంట్ మాకు ఒక ఉపాధి చూపిస్తారని ఆశిస్తున్నాను. తర్వాత ఈ లాక్డౌన్ పెంచారు కాబట్టి మాకు టైం కూడా ఒక 1 అవర్ 2 అవర్స్ కొద్దిగా ఎక్కువ పెంచి వ్యాపారానికి సడలిపిస్తారని మరీ కూర్చున్నామండి. మాకు మాడిపోయే వ్యాపారానికి కొద్దిగా పొగిడిస్తే వ్యాపారం బాగుంటుందండి. బోల్డ్ పెట్టుబడి అడిగేసి ఇప్పటికే నష్టపోతున్నాం. పోలీసు వాళ్ళు కూడా మాకు 11:30 అవుతాడికే క్లోజ్ చేయవేస్తున్నారు. కేటలతో పళ్ళన్నీ, చాలా కేటలతో పళ్ళన్నీ రద్దు అయిపోయి ఉన్నాయి. మాకు చాలా నష్టం జరుగుతుంది. దయచేసి కొంచెం పొగిడిస్తే మాకు మా వ్యాపారం కొద్దిగా బాగుంది అని పెద్దను కోరుకుంటున్నాను. కరోనా ఈ మాట వింటేనే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఈ మహమ్మారి రోజురోజుకి ఉధృత రూపం దాలుస్తూ పలువురిపై పంజా విసురుతోంది. స్వైర విహారం చేస్తున్న ఈ వైరస్ నుంచి రక్షణ కోసం ప్రజలు మాస్కుల మంత్రాన్ని జపిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో వీటి వినియోగంపై ప్రజలు మరింత ఆసక్తి పెంచుకుంటున్నారు. రక్షణ కలిగించే ఫేస్ షీల్డ్ మాస్కుల వినియోగంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా ఇది కంటికి కనిపించని వైరస్. స్వీయ రక్షణే దీనికి శ్రీరామ రక్ష. ఇది గుర్తించిన ప్రజలు దాదాపు గృహ నిర్బంధంలోనే ఉంటున్నారు. అత్యవసర పని మీద బయటకు వెళ్లేవారు మాస్కులను ఆశ్రయిస్తున్నారు.
ముఖ్యంగా వీటిలోనూ రక్షణాత్మకమైన మాస్కుల ధారణపై ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ క్రమంలో N95 మాస్కులతో పాటు హైఫై మాస్కులు, డబుల్ మాస్కుల ధారణపైన దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే మరింత రక్షణాత్మకమని భావించి ఫేస్ షీల్డ్ మాస్కుల వినియోగంపై ఆసక్తి కనపరుస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో వైరస్కు అడ్డుకట్టవేయగల మాస్కుల వినియోగంపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. వీటిలోనూ ఎక్కువ రక్షణనిచ్చే మాస్కుల వినియోగంపైనే ప్రతి ఒక్కరూ శ్రద్ధ కనపరుస్తున్నారు. కొద్ది రోజుల కిందటి వరకు ఒకే మాస్కు ధరించేవారు. ఇప్పుడు రెండు మాస్కులు సురక్షితమన్న వైద్యుల సూచనల నేపథ్యంలో వాటి వినియోగంపై దృష్టి మరల్చారు. ఇప్పుడు మరో కొత్త వాదన బలం పుంజుకుంది. డబుల్ మాస్కులు, హైఫై మాస్కుల వినియోగం కన్నా మొత్తం ముఖాన్ని కవర్ చేసే ఫేస్ షీల్డ్ మాస్కుల వినియోగంపై అధికులు ఆసక్తి చూపిస్తున్నారు. మామూలు మాస్కుల కన్నా వీటిని ఎక్కువ సురక్షితంగా భావిస్తున్నారు. జనాలు సమూహంగా ఉన్న చోట కూడా ఇది సురక్షితమని తలచి దీని వినియోగంపై శ్రద్ధ కనబరుస్తున్నారు. పగటి కర్ఫ్యూ అమలు నేపథ్యంలో వీధుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు సైతం ఎక్కువగా ఈ ఫేస్ షీల్డ్ మాస్కులనే ధరించటం చూస్తున్నాం. రైతు బజార్లకు, ఆసుపత్రుల్లో తమ వారిని పరామర్శించేందుకు వెళ్లేవారు ఎక్కువగా వీటినే ధరిస్తున్నారు. వాహనదారులు సైతం దగ్గర దగ్గర ప్రయాణాలకు హెల్మెట్ల స్థానంలో వీటినే వినియోగిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఫేస్ షీల్డ్ మాస్కులకు గిరాకీ బాగానే ఉంది. ఏది ఏమైనా వీటి వినియోగమే సురక్షితమని పలువురు ఘంటాపథంగా చెబుతున్నారు. ఈరోజు కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రతరం అవుతూ ఉంది. ఫస్ట్ వేవ్లో కనీసం లక్షణాలు బయటపడడానికి లేదా తట్టుకోవడానికి 14 రోజులు పట్టేది. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ 4 రోజుల్లోనే ఈరోజు చనిపోవడానికి మరణాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఈరోజు ప్రముఖులు, ప్రధానంగా శాస్త్రవేత్తలు, ఈరోజు డాక్టర్లు చెప్తా ఉంది ఏంటంటే కనీసం మాస్కు తప్పనిసరిగా వాడాలి. వాడే మాస్క్ కూడా కనీసం 2 మాస్కులు పెట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే వీలైనంత వరకు ఏదైనా ముట్టినప్పుడు డౌట్ వస్తే గ్యారంటీగా శానిటైజర్ చేసుకోవాలి లేదా సబ్బుతో కడుక్కోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ సిద్ధం కావాలి. దానికి ప్రభుత్వం కూడా గతంలో ఆల్రెడీ 3-5 మాస్కులు, 4-5 మాస్కులు కొన్ని ఏరియాలో పంచారు. ఇప్పుడు జనాలకు ఉపయోగపడేటట్లు ఉండే అదేదో చిన్నది కట్టుకోవడానికి వీలు కాదు కాకుండా జనాలకి కట్టుకోవడానికి వీలుగా ఈరోజు డబుల్ క్లాత్ వేసి, ఇక్కడ కనీసం 2 మాస్కులు కట్టుకోవడం కష్టమైన వాళ్ళకి డబుల్ క్లాత్ వేస్తే గ్యారంటీగా ఉపయోగపడుతుంది. కాబట్టి కరోనా నియంత్రణ చేయడం అంటే ఈరోజు ఫోటోలు తీసి పెనాల్టీలు వేయడం కాదు, మాస్కులు ఆ రకంగా గవర్నమెంటే ఇచ్చే పంపిణీ చేసే పని చేయాలి. ఆ సచివాలయం ద్వారా అంతకుముందు చేశారు, అప్పుడు కూడా ఆ ప్రయత్నం చేయాలి. చేయడం ద్వారా మాత్రమే నియంత్రణ చేయడం అవుతుంది. ఆ రకంగా డబుల్ మాస్కులు వాడడానికి లేదా డబుల్ క్లాత్ మాస్క్ వాడడానికి ప్రజలు ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం కూడా ఆ రకమైన నిర్ణయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రాణదాతలు, ఆక్సిజన్, ప్రత్యేక రైళ్లు, దేశం నలుమూలలకు రైళ్లు నడుపుతున్న తూర్పు కోస్తా రైల్వే. ఆధునీకరణ దిశగా అప్పన్న అన్నప్రసాద కేంద్రం, అడుగులు వేస్తున్న అధికారులు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునః సమీక్షించాలి, కేంద్రానికి ఎంపీ విజయసాయి విజ్ఞప్తి. పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం, పలువురి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన మేయర్. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలి, ఉక్కు దీక్షలో దీక్షాపరుల డిమాండ్. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.